ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయటానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినము పిండం పెట్టి ఇక్కడ నన్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లునాయుడు వెళ్ళాడు ఇక్కడి నుంచి. చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించటానికి 1 ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావా అని చెప్పి అడుగుతున్నా. 1 ఎకరం రాజశేఖర్ రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా 160 ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు, నేను ఆధారాలతో చూపిస్తా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 250 ఎకరాలు ల్యాండ్ను ఎక్వైర్ చేశాడు. ఈ రాష్ట్రంలో ఈ నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి 23,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయటానికి, టిట్కో ఇళ్ళు నిర్మాణం చేయటానికి 375 ఎకరాల ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా 1 ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను, దమ్ముందా చంద్రబాబు, నువ్వు మగాడివేనా, నా సవాలు తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు మాకు మంచినీళ్ళ అవసరాలకు ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా మాకు కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే 106 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టిన తవ్వినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రూరల్ మండలం నందివాడ మండలానికి వాటర్ సమస్య ఉందంటే 200 కోట్ల రూపాయలతో స్కీమ్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేసాం. 110 ఎకరాలు జనార్దనపురంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చెరువు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంటే 216 ఎకరాలు మంచినీటి అవసరాల కోసం ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసాం. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా, నీ శాసనసభ్యులు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండగా ఈ గుడివాడలో 1 ఎకరం మంచినీటి అవసరాలకు ల్యాండ్ కొన్నావు అని చెప్పి అడుగుతున్నా. ఈ 375 ఎకరాలు ఇళ్ల పట్టాలకు కానీ 216 ఎకరాలు ల్యాండ్ని చెరువు కోసం, అంటే దాదాపు 600 ఎకరాల స్థలాలను సేకరించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను. నువ్వు 14 సంవత్సరాలు 1 ఎకరం మంచినీటి అవసరాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ 1 ఎకరం కొన్నావా? 1 ఎకరం కూడా కొనకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వటం సాధ్యం అవుతుంది. ఈ గుడివాడ పట్టణంలో 23,000 మందికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళు ఇచ్చాం. 1200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. నీ 14 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి, ఇళ్ళు నిర్మాణం చేయటానికి నువ్వు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్స్టిట్యూన్సీ వదిలేసి వెళ్ళిపోతాం. నేను అసలు పోటీనే చేయను. నీకు దమ్ముందా చంద్రబాబు, నువ్వు నా సవాల్ స్వీకరించగలవా? సొల్లు కాబుర్లు వద్దు, 420 మాటలు వద్దు, పిచ్చి కథలు నేను కాదు చేశాను, నువ్వు పిచ్చి కథలు నువ్వు చెప్పమాక. నీలాంటి సన్నాసుల్ని 420 గాళ్ళని చాలామందిని చూసాం. నేను గంజాయి మొక్కను కాదు, నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టని, 4 సార్లు శాసనసభ్యుడిని. నువ్వు ఎన్టీఆర్ దగ్గర పార్టీని కొట్టుకొచ్చి 420 నా కొడుకులాగా పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి నామరూపాలు లేకుండా చేసి ఇక్కడ 23 సీట్లకు పరిమితం చేసి ఎన్టీఆర్ కుటుంబంలో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే 420 గాడివి నువ్వు, నేను కాదు. ఈరోజు కాదు, ఈరోజు 10 నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం, పామరు, పెడన, అగ్నిగడ్డ, మచిలీపట్నం, పెనంలూరు, ఇటు పక్కన దెందులూరు, ఏలూరు, కైకులూరు 10 నియోజకవర్గాల నుంచి జనాన్ని గ్యాదర్ చేసి 5,000 మంది కుర్చీలు వేసి 2-3 వేల మందికి పనికిరానటువంటి 420 ఉపన్యాసాలు చెప్పి వెళ్ళినటువంటి 420 గాడివి దొంగవే, చీటరవే నువ్వు. ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఈరోజు 2 రైల్వే గేట్లు ఉన్నాయి,
ఇంటర్నవరారు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు రైల్ గేట్కి ఫ్లైఓవర్ వేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు, ఆయన పార్టీ ఎంపీలు కైకాల సత్యనారాయణ గారు 18 నెలలు ఉన్నాడు, అంబటి బ్రాహ్మణయ్య గారు 5 సంవత్సరాలు ఉన్నాడు, మొన్న కొనగళ్ళ నారాయణ గారు 10 సంవత్సరాలు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి 15 సంవత్సరాలు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే లాస్ట్ 1 సంవత్సరం తప్పి చక్రాలు బొంగరాలు నువ్వే తిప్పావు ఢిల్లీలో 420 నా కొడుకులాగా. ఇక్కడ మాకు ఫ్లైఓవర్లు ఎందుకు వేయలా? 320 కోట్ల రూపాయలతో ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి గుడివాడ నియోజకవర్గంలో. బస్ స్టాండ్ ఎందుకు నిర్మాణం చేయలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాండ్ గ్రాయరాజ్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నారు. 25 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగులు నిర్మాణం చేసి జాతికి అంకితం చేశాం. ఈరోజు అనేకమైనటువంటి రోడ్లు వేసాం, దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేసాం. ఇంకా 100, 150, 200 కోట్ల రోడ్ల అవసరాలు ఉన్నాయి. ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గంలో నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం, ఇళ్లకు 1800 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఫ్లైఓవర్లకు 300 కోట్ల రూపాయలు ఇచ్చాం, బస్ స్టాండ్కి 25 కోట్ల రూపాయలు, హాస్పిటల్కి 25 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం, దాదాపు 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మాది నీ 420 మాటలో, నీ దొంగ మాటలో 14 ఏళ్ళు ఎవడు సంఖ్య నాకు ఎవరు? నువ్వు ఎందుకు వెళ్ళావు ఫ్లైఓవర్లు? ఎందుకు 1 ఎకరం ల్యాండ్ కొనలేకపోయావు? పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు బస్ స్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు కాలువ గట్టులకి, కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు? రోడ్లు నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు? 14 సంవత్సరాల్లో చేయలేనటువంటి సౌటవే, దద్దమ్మవే, సన్నాసివే, మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపిస్తే గుడివాడ గురించి నువ్వు చేస్తావా? టిట్కోళ్ళు నీ బాబు కట్టించాడా? కర్జూరనాయుడు గడు టిట్కో ఇళ్ళు స్థలం కొంద రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 80 కోట్ల రూపాయలు, 44 కోట్లు 45 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి పునాదులు వేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు 1850 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది. మేము టిట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయలు ఇస్తే దానికి 50,000 రిటర్న్ ఇచ్చాం, 50,000 ఇచ్చిన వాళ్ళకి 25,000 రిటర్న్ ఇచ్చాం, 25,000 కట్టి ఇచ్చినటువంటి 2,000 ఇళ్ళకి 1 రూపాయి తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కి ఇచ్చి ఇళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కనీసం అక్కడ 8,992 ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి 420 నా కొడుకులాగా 3,400 ఇళ్ళు పునాదులేసి 1,200 ఇళ్ళు 20% పైన కట్టాడు. 1,200 ఇళ్ళు 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు, 85 కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ల్యాండ్ కొందేమో రాజశేఖర రెడ్డి గారు, డబ్బులు వసూలు చేసినాము ఈ 420 గాడు, అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వరా? ఆ లబ్ధిదారుల దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేము ఇస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు. వీడు అసలు మనిషేనా? 75 ఏళ్ళు వచ్చి ఎందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా? 1 ఎకరం ల్యాండ్ కొన్నావా? నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. 1 ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా? మేము 216 ఎకరాలు కొన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా. 375 ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం, ఫిల్లింగ్ చేసాం, రోడ్లు వేసాం, కరెంట్ వేసాం, సబ్స్టేషన్ వేసాం, మంచినీళ్ళ పైప్ లైన్లు వేసాం, ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం. సిగ్గులేదు, వెధవా, మాట్లాడతాకే ఎందుకు పుట్టావు? నీకు అర్థమవుతుందా? మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది. అబద్ధాలు. ఏం జన్మరా బాబు నీది? 420 గాడి ఆ రోజు ఇంటర్నవరారిని గంజాయి మొక్క అన్నాడు. ఇంటర్నవరారు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పెట్టుకునే ఈడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకేదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ, దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సౌట సన్నాసి. ఈ సౌట గురించి, ఈ సన్నాసి గురించి, ఈ 420 గాడి గురించి ఈ రాష్ట్ర వాళ్ళకి ఇంటర్నవరారు ఎప్పుడో చెప్పాడు? నేనైతే రోజు చెబుతా ఇటు పిచ్చ కథలు వేయొద్దు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్టాను. 420 నా కొడుకులు నేను చూశాను. ఆడికేం కోటలు వచ్చింది చంద్రబాబు గారికి? కాదు, ఆడికేం కోటలు వచ్చింది? ఆడికి నీతులు కోటలు వచ్చిందా? కోటలు వచ్చిందా? కాదు, చంద్రబాబు నాయుడికి దే కోటలు వచ్చింది? వెన్నుపోటు కోటలు వచ్చిందా? నిష్ట దరిద్రుడు ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంది చీకటి పడినాక.